వెనకడికి ఒక ఊళ్ళో ఇడ్లీ అమ్ముకునే అవ్వ ఉండేది. రూపాయికి ఇడ్లీ చొప్పున అమ్ముతూ ఊళ్ళో అందరికి తలలో నాలుకలా ఉండేది. ఒకరోజు అవ్వ ఉండే పూరిపాక ముందు ఒక వ్యాసామి పెద్ద దుకాణం తెరిచాడు. ఇడ్లీ ఉచితమన్నాడు. జనాలంతా ఎగబడ్డారు. గిరాకీ లేక అవ్వ ఊరు వదిలిపోయింది. ఇప్పుడు ఆ సామి ఇడ్లీ 10 రూపాయలు చేశాడు. జనాలంతా అవ్వ కోసం వెతికారు. అవ్వజాడ కనిపించలేదు. ఇప్పుడు ఆ పూరిపాకలోని పాత్రల్లోనే ఆ ఆసామి ఇడ్లీలు వేసి అమ్ముతున్నాడు. ఇది విన్నప్పుడు ఒక కథలా అనిపించింది. సరిగ్గా నేటి ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఊరికి కావలి కాయడానికి ఒక మనిషి నియమించేటప్పుడు అతనికి నీతి నిజాయితీ సమర్థత ఉన్నాయా లేదా అని పరిశీలిస్తాం. ఒక అసమర్థుడు పనికిమాలిన వాడిని అక్కడ నియమించాం. కానీ హెచ్ఏఎల్ లాంటి సమర్థవంతమైన సంస్థను కాదని ఒక పనికిమాలిన కార్పొరేటర్కి యుద్ధ విమానాలు తయారని అప్పచెబుతోంది నేటి కేంద్ర ప్రభుత్వం. చిన్న చిన్న రైతులను అప్పుల పాలు చేసి వారి దగ్గర పొలాన్ని అతి తక్కువ ధరకు లాక్కున్న పెద్ద పెద్ద భూస్వాముల కథలు ఎన్నో విన్నాం. నేటి ప్రభుత్వ రంగ పనితీరు చూస్తుంటే దానికి ఏమాత్రం తీసిపోయే విధంగా లేదు. ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను తక్కువ విలువ కట్టి బడా పెట్టుబడిదారులకు పలహారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో సంస్థది ఒక్కో గాథ. చీమలు పెట్టిన పుట్టను విషసర్పాలు కబళించినట్టు ఎందరో దూరదృష్టి గల నాయకులు జాతీయీకరించిన ప్రభుత్వ రంగ సంస్థలను నేటి ప్రభుత్వ పెద్దలు తమకు ముడుపులు ఇచ్చిన కార్పొరేట్ పెద్దలకు అప్పనంగా ముట్ట చెబుతున్నాయి. జాతి సంపదను గౌరవాన్ని విచ్ఛిన్నం చేస్తూ కొత్త ఆర్థిక సంస్కరణలకు నాంది పలుకుతున్నామని నమ్మబలుగుతున్నాయి. ఈ వంచనను తీవ్రంగా నిరసించాలి. మన నిర్లిప్తత, నిర్లక్ష్యం భావితరాల దృష్టిలో మనల్ని చరిత్రహీనులుగా మిగల్చడానికి వీలులేదు. గళం విప్పిన ప్రతివాడిని దేశద్రోహులుగా ముద్ర వేస్తున్న దేశద్రోహులను నిలువరించాల్సిన అవసరం మనందరి మీద ఎంతైనా ఉంది. దేశభక్తులమని చెప్పుకునే దేశద్రోహుల నిజ స్వరూపాలను నిగ్గుదీల్చాల్సిన అవసరం ఆసన్నమయ్యింది. ప్రజల దృష్టిలో ప్రభుత్వ రంగ సంస్థలను చులకన చేస్తూ సర్వం కార్పొరేట్ మయం చేస్తేనే ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తుందని వంచే నాయకుల కుటిల నీతిని ఎండగట్టాలి. ప్రజలకు మతం అనే మత్తుమందు చల్లి వారి దృష్టిని దారి మళ్లించి దొట్టిదారిన మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను కొద్ది మంది పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. మొత్తం ప్రైవేటు పరం చేస్తే సామాన్యులకు ధరలు అందుబాటులోకి వస్తాయని వంచే నాయకులు రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ ధరల విషయంలో అర్థం పర్థం లేని వాదనలు వినిపిస్తున్నారు. వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎన్నైనా చెబుతాడన్న సామెత నిజం చేస్తున్నాయి. గత 60 సంవత్సరాలుగా ఏ అభివృద్ధి జరగలేదని అసత్య ప్రచారం చేసే వాళ్ళు నేడు ఆ అభివృద్ధి ఫలాలైన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి తమ ఖజానాలు నింపుకుంటున్నారు. ఇక అమ్మడానికి ఏమీ లేకుండా చేసి భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టేసే దుర్మార్గపు చర్యలను మనందరం తీవ్రంగా ప్రతిఘటించాలి. ఈ దుర్మార్గాలకు పరాకాష్ఠగా ప్రభుత్వ రంగ సంస్థలలో మీటు అయిన భారతీయ జీవిత బీమా సంస్థలో ఐపీఓని ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఎన్నో పంచవర్ష ప్రణాళికలలో తన వంతు పాత్ర పోషించడమే కాకుండా ప్రతి ఏటా డివిడెండ్ రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో 1000 కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానకు అందజేస్తోంది. అటువంటి భారతీయ జీవిత బీమా సంస్థలో తన విలువైన వాటాను కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు ఐపీఓ ద్వారా ముట్ట చెప్పాలని ప్రయత్నిస్తోంది. ఆధునిక ఆలయాలుగా కొనియాడబడే ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం కట్టి ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమయ్యింది. శత్రువు చాలా బలవంతమైన వాడే, కానీ బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావక తప్పదు. సమయం లేదు మిత్రమా, శత్రువు చాప కింద నీరులా కబళించి వేస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త. ఐక్య పోరాటాలతో మన నిరసనను
దిక్కుల పిక్కట్టెల్లేలా విరమించాల్సిన సమయం ఆసన్నమైంది. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప.